దాచుకున్నారు, ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీ చేసిండ్రు అనేది తెలంగాణ సమాజం ముందు అందరికీ కళ్ళగట్టినట్టు కనబడుతున్నటువంటి అంశం. వ్యక్తులని సిద్ధాంతపరంగా ఎదుర్కోలేనప్పుడు, వ్యక్తులని రాజకీయపరంగా ఎదుర్కోలేనప్పుడు బట్టగాల్చి మీద వారేసి ఇంటికి పోయి తెల్లబట్టలు వేసుకున్నావు కదా బురద కడుక్కో అనే రీతి లోపల కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది బాధాకరం, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. పైలట్ రోహిత్ రెడ్డి గారిని నేను రెండు విషయాలు అడిగిన సూటిగా. ఒకటి, మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం వాస్తవం అవునా కాదా? కర్ణాటకలో రిజిస్టర్ అయినటువంటి కేసులో కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేలు అనే పదం ఉన్నటువంటి మాట వాస్తవం అవునా కాదా? దాని మీద మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీరు నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు నేను డ్రగ్స్ తీసుకోవట్లేదు అని ప్రమాణం చేస్తే బాగుంటుండే, కానీ నాకు డ్రగ్స్ కేసులకు సంబంధం లేదు అని ప్రమాణం చేస్తే బాగుండేది, లేదా నేను మొన్న ఆరోపించినటువంటి ముగ్గురు వ్యక్తులు నా మిత్రులే కానీ నాకు డ్రగ్స్కి సంబంధం లేదనేటువంటి మాట చెప్పుంటే బాగుండేది. అవేవీ చెప్పకుండా రఘునందన్ ఇది చేసినాడు అది చేసినాడని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు దిగినాడు. పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలలో ఉండి అబద్ధాలు మాట్లాడడం అనేది గౌరవ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికి జల్లుతుంది. ఎస్, మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం, హిందూ మతాన్ని నమ్ముతాం, అందుకని మాలలో ఉన్నాడు కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తే నిజాలు మాట్లాడతారని అనుకున్నాం. నేను చేసినటువంటి రెండో ఆరోపణ, మీరు ఇంజనీరింగ్ 2009 కంటే ముందు స్వీడన్ యూనివర్సిటీలో చదివచ్చినామని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లో రాసిండ్రు కదా, అది 2018కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎట్లయింది? మీ విద్యార్హతల విషయంలో మీరు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండ్రు అని చెప్పిన ఈ రెండు అంశాలు పక్కకు పెట్టి మిగతా విషయాలు ఆయనకు సంబంధం లేనటువంటి విషయాలు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆయనకు తెలంగాణతో సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో అదృష్టం కలిసి వచ్చే ఎమ్మెల్యే అయితే ఆయన వచ్చి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇది దురదృష్టం. వీడియోలు ఆడియోల గురించి మాట్లాడాలంటే రోహిత్ రెడ్డి గారికి నేను గుర్తు చేయదలుచుకున్నాను. 2018 ఎన్నికలప్పుడు రోహిత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఒక మాట చెప్పిండు, దొరలు తిరిగే కారు కావాలనా అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు. మీకు అందరికీ ఆ వీడియో ఇప్పుడు సర్క్యులేట్ చేస్తాం మేము. దొరలు తిరిగే కార్లు కావాలనా అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు. మీకు సర్క్యులేట్ చేస్తే సౌండ్ ఇంతే ఉందన్న ఇది వీడియో. సో రోహిత్ రెడ్డి గారు అడిగిన మాట ఏంటంటే, దొరలు తిరిగే కార్లు కావాలనా అన్నం తినే చెయ్యి కావాలనా అని అడిగిండు తాండూరు ఎన్నికల బహిరంగ సభ లోపల. నేను అడుగుతున్నా ఇలా రోహిత్ రెడ్డి గారిని, అన్నం తినిపించిన చెయ్యికి సున్నం పెట్టినవు, బీఫామ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గోదావరిలో ముంచినవు, నువ్వు దొరలని తిట్టిన దొరల కాంపౌండ్ లోపల ఇలా శిల్క పలుకులు పలికే శిల్కలాగా చేరినవు తప్ప ఇంకొకటి కాదు. నేను మాట్లాడగలుగుతాను భాష మీద, నువ్వు ఉన్నటువంటి ప్రగతి భవన్ కాంపౌండ్లో ఉండే నాయకుల కంటే బాగా పట్టున్నటువంటి తెలంగాణ ఉద్యమ నాయకుడిని నేను. కానీ ఒకే ఒక మాట, అయ్యప్ప మాలలో ఉన్న అనేటువంటి ఒకే ఒక సంస్కృతి సంస్కారాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను ఇంతకంటే నీ గురించి మాట్లాడట్లేదు. కానీ మాల తీసిన తర్వాత బరాబరి రఘునందన్ రావు ప్రతి సందర్భంలో చెప్తాడు, ఈట్ కా జవాబ్ పత్తర్సే దేంగి.